बीजेपी पालन 9 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సంపర్క్ అభియాన్ బహిరంగ సభ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న డబ్బుతో కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా సంక్షేమం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు। राज्यों को भी देना, लेकिन आंध्र प्रदेश में ऐसा काम हो रहा है कि केंद्र सरकार का नाम कहीं पे आएगा नहीं, प्रधानमंत्री जी का फोटो कहीं पे आएगा नहीं, तो ये कैसे फेडरल स्ट्रक्चर लोकतंत्र के कैसे काम यहाँ हो रहे हैं, ये सवाल मैं आज यहाँ पूछने आई हूँ कि जिन्होंने महिलाओं की सुरक्षा और सम्मान को लेके बहुत काम किया। अगर 9 साल में देखेंगे तो हमारी माताओं के लिए भारत स्वच्छता भारत अभियान के माध्यम से 10 करोड़ से ज्यादा टॉयलेट्स बने, ताकि माताओं को सुरक्षा भी मिले, बहनों को सम्मान भी मिले, इस दिशा में ये आगे काम पड़ा। उसके साथ 9 करोड़ से ज्यादा उज्ज्वला के गैस कनेक्शन भी दिए गए, 11 करोड़ से ज्यादा जल जीवन अभियान के माध्यम से नल के कनेक्शन घर घर देने के लिए भी सरकार काम कर रही है। तो माताओं के लिए समर्पित सरकार है जिन्होंने हमेशा माता बहनों की सुरक्षा को लेकर काम किया है। नरेंद्र मोदी गारी प्रभुत्वंलो ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ కింద సుమారు 11 కోట్ల మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది। ఈ మరుగుదొడ్డి నిర్మాణం వల్ల మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నాడు నేడు అని క్లాస్ రూములు కడుతున్నాను అంటున్నారు। ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ అనేది స్కూల్ పిల్లలకు పుస్తకాలు, స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం, స్కూల్ బంగళాలు, స్కూల్ బిల్డింగులు, అలానే బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కయ్యే ఖర్చు, అలానే స్కూల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చేస్తుంటే దానికి నాడు నేడు నాడు నేడు ఈ అబ్బాయి డబ్బింగ్ సినిమాల యాక్టర్ అనుకుంటున్నాను నేను। డబ్బింగ్ సినిమాలు కదా, అలాంటి డబ్బింగ్ యాక్టర్ అమ్మా ఈ అబ్బాయి। మీరు ఒకసారి అందరికీ ముద్దులు పెట్టేశాడు మన అందరూ కూడా, ఉద్దేశం 151, ఇంకా అలాంటి పరిస్థితి తీసుకురాకండి। నేను ఈ విధంగా ఇవేళ రైతుల 60 లక్షల మందికి 6000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నారు, 60 లక్షల మందికి 6000 రూపాయలు ఇస్తున్నారు, కిట్టుబాటు ధరిస్తున్నారు, ఎంఎస్పిని పెంచాడు, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చారు, కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చారు, ఆన్లైన్ మార్కెట్ లో వ్యాపారం చేయమని చెప్పారు రైతులకి। రైతుల యొక్క ఆదాయం డబుల్ చేయాలనే